అన్నదమ్ములకి అక్క చెల్లెలకి చెప్పాలన్న ఉద్దేశంతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను వాస్తవంగా రాజకీయాలకి ఒక మంచి భావనతో మా హుజూరాబాద్ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోని నేను రాజకీయాలకి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నాకు ఈ కులం ఆ కులం అని లేకుండా అన్ని కులాల వ్యక్తుల మీద నాకు చాలా గౌరవం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు మా తల్లిదండ్రులు బ్రహ్మాండమైన సంస్కారం నేర్పిండ్రు. నేను చదువుకున్న స్కూలు బ్రహ్మాండమైన సంస్కారం నేర్పిండ్రు. నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్న క్రమంలో కొందరు నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నా మీద అనేక కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇదొక పెద్ద కుట్ర అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ ఒక ఫేక్ ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ నన్ను ముదిరాజ్ అక్క చెల్లెల అన్నా తమ్ముళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఆ కెమెరామెన్ని కిడ్నాప్ చేసినా అని చెప్పడం, ఇప్పుడు ఆ కెమెరామెన్ని నేను కిడ్నాప్ చేసి ఉంటే మీకు నేను ఆల్రెడీ నా ఇంటికి ఆయననే నడుచుకుంటూ వచ్చి నా ఇంట్లో భోజనం చేసి మళ్ళీ బయటికి పోయి పోయినప్పుడు నా ఇంట్లో నుంచి ఒక చెక్కు దొంగతనం చేసుకుంటా పోయే వీడియో కూడా మీకు నేను చూపించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదు. దాంతో పాటు ఈ కుట్రలో భాగంగా నన్ను నేనేదో దూషించినట్లు చెప్పుకుంటూ మా బీఆర్ఎస్ పార్టీని యావత్ తెలంగాణలో ముదిరాజ్ కులస్తులకి దూరం చేసే ప్రయత్నం చేస్తూ అనేక కాంట్రవర్సీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, నేను ఈ ఫేక్ ఆడియో ద్వారా ప్రచారం చేస్తూ ఎవరన్నా ముదిరాజ్ అక్కా చెల్లెలు అన్నాదమ్ములు తాతలు అవ్వలు యువకులు ఎవరి మనోభావాలు దెబ్బతింటుంటే ఈ ఫేక్ ఆడియో వల్ల దెబ్బతింటుంటే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ నేను ఇక్కడి నుంచి నేను శ్రవణన్న స్ట్రేట్ గా డీజీపీ గారి దగ్గరికి పోతా ఉన్నా. నిన్న నేను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు డీజీపీ గారికి కూడా మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చి నిజాలు తేల్పాల్సిందిగా నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ ఆడియోని ఫారెన్సిక్ కి పంపమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీంతో పాటు ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడిందో క్యూ న్యూస్ వాళ్ళు, కాలోజీ టీవీ వాళ్ళు, జిఆర్ఎస్ జిఎస్ఆర్ ఛానల్ వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నేను ఇప్పుడు డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కేసీఆర్ గారు ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ ఆ ప్రగతి భవన్ వాళ్లకు
ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు కాదు చేసేది ఎలక్షన్ల పని నుంచి కూడా మొన్నటికి మొన్న మన గవర్నర్ను కూడా అసలు ఒక మహిళని చూడకుండా కూడా ఆ మహిళను ఎంత అంటే చెడ్డ మాటలు అంటే మేము నోరుతోటి కూడా చెప్పలేము అట్లాంటి మాటలు అన్నప్పుడు కూడా ఆ మాట మీద ఏమ యాక్షన్ తీసుకోలే కేటిఆర్ గారు తీసుకోకపోగా కేటిఆర్ గారు ఆ మాట అన్న తర్వాతనే హుజరాబాద్ తీసుకెళ్లి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంటైనను నువ్వే ఈ హుజరాబాద్ కు నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నువ్వు ఈ హుజరాబాద్ లో ఏమన్నా చేసుకోపో అని చెప్పిండు మొత్తం ఓపెన్ గా మీటింగ్ లనే అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైతే మహిళల మీద ఎక్కువ మాట్లాడి ఎక్కువ విమర్శించి ఎక్కువ బూతు మాటలు తిట్టిన వాళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారేమో అని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ కూడా అనుకుంటున్నారు అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కూడా ఈటల రాజేందర్ గారు పుణ్యమాని ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి ఆ పదవిని అడ్డం పెట్టుకొని హుజరాబాద్ ప్రజలు రోజు ఎంత హింస పడుతుండ్రంటే అసలు వాళ్ళకి చెప్పడానికి లేవు ఒక సర్పంచ్ని ఒక సర్పంచ్ గౌడు మహేందర్ గౌడ్ అని చెల్పూర్ మహేందర్ గౌడ్ అని సర్పంచ్ని ఉత్తిగా ఏం లేకున్నా కూడా కేసు పెట్టి జైలు వేయించిండు జైలు వేయించేటప్పుడు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఆ పోలీస్ వాళ్ళకి ఏమని చెప్పిండంటే నువ్వు ఆ మహేందర్ గౌడ్ని కొట్టేటప్పుడు మీరు మాకు ఆ కొట్టేటివి దాంట్లో చూపెట్టాలి ఫోన్లలో అని అంటే ఈయన ఎంత రాక్షసుడు అనుకోవాలి ఆ కొట్టే విజువల్స్ పోలీసు వాళ్ళు కొట్టేటివి ఈయనకు చూపిస్తే ఈయన ఆడ కూర్చొని సంతోషపడతాడట అంటే ఇటు సాడిస్టా లేకపోతే ఈయన ఎమ్మెల్సీ ఇచ్చినది కేసీఆర్ గారు దేనికి ఇచ్చిండు పదవి సాడిస్ట్గా పనిచేయిపో నువ్వు తెలంగాణ మొత్తంలో నువ్వైతే నేను నెంబర్ వన్ ఉంటావు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు రాళ్ళదోసి కోటి కొట్టినావు ఇప్పుడు కూడా హుజరాబాద్లో అట్లనే కొట్టుకో కొడితేనే నీకు టికెట్ ఇస్తా అని చెప్పినట్టు అందుకే ఆ గౌడ్ అంటే ఆయనను కొట్టి ఈయనకు బెయిల్ రాకుండా కూడా చేయాలి నేను చూసుకుంటా తర్వాత అదంతా అని చెప్పి పోలీసు వాళ్ళకి అట్లా చేయకపోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కూడా బెదిరించినట్టు అంటే ఈయననే పోలీసు వాళ్ళని నడుపుతాడు అన్నీ ఈయననే చేస్తాడు అన్నట్టు ఇక మొత్తం లాస్ట్కి ఎట్లయింది అంటే ఉట్టి ఎమ్మెల్సీ ఆయననే అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తు నడుపుతున్నట్టుంది ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేయరంటారట ఆఫీసర్లు ఒక కేసు పెడతందుకు పోతే కూడా కౌశిక్ రెడ్డి చెప్తేనే కేసు చేస్తామంటారట పోలీసు అంటే పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఏం లేకుండా చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అంటే పోలీసు వాళ్ళ పనులు ప్రభుత్వం అన్ని పనులు కేసీఆర్ గారే చేస్తారన్నట్టు పోలీసు వాళ్ళు చేసేటివి ఏం లేవు ఈయన ఫోన్ చేయాలా అడి ఏం చేయాలనో అదే చేస్తారన్నట్టు అందుకే కేసులు చెప్పి పెట్టడానికి పోతే కూడా ఉల్టా పోయిన వాళ్ళ మీదనే పెట్టి లోపలేస్తారు కానీ వీళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు అందుకే ఒక్కొక్కరు జాబులు చేసే మహిళలు అయితే ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక పంచాయతీ సెక్రటరీని ఏమని మాట్లాడితే ఫోన్ చేస్తే యూజ్లెస్ ఫెలో అని మాట్లాడింది ఎంపీడీ అంటే అట్లా మాట్లాడవచ్చు ఒక ఎమ్మెల్సీ ఒక ఆఫీసర్ మొన్నటికి మొన్న వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే రైతు వేదికలు అని పెట్టారు రైతు వేదికలు అని పెడితే ఏం చెప్పాలి రైతులకు ఉన్నటువంటి సమస్యలు చెప్తే వీళ్ళు తీర్చడం కోసం అని రైతు వేదికలు అని పెట్టారు అయితే ఈయన వాళ్ళు ఆ రైతులు వచ్చి మాకు రుణాలు రాలేదు లేకపోతే ఒడ్లు కొంటలేరు అని వాళ్ళు బాధలు చెప్తే ఆ రైతును తిట్టింది నీకు రైతు బంధు పడతలేదా అని ఇక గలీజ్ మాటలు తిట్టింది అంటే ఇట్లాంటి మాటలు తిట్టడం కోసమేనా ఇప్పుడు మనం ఇంత యావత్ తెలంగాణ ప్రజలందరం కూడా కష్టపడి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ గారు ఏమన్నాడు బంగారు తెలంగాణ చేస్తాన్నాడు కానీ బంగారు తెలంగాణ చేయకపోతేమే కానీ మా హుజరాబాద్ ప్రజలు మహిళలు కానీ ఎవరైనా కూడా ఒక షాపు నడుపుకునే అతను కూడా అంటుండు మేడం ఇదే గవర్నమెంట్ ఉంటే మాత్రం మేము ఈ షాప్ బంద్ చేసుకోవాలని చెప్తున్నాం
ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పైసలు అడుగుతాడు ఈయన. ఇసుక వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు 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 వసూలు చేస్తాడు. రైస్ మిల్లుల దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఇసుక వాళ్ళ దగ్గరనైతే రోజు నాకు రోజుకు 100,000 రూపాయలు ఇవ్వాలంటాడు. అది అట్లాంటి డబ్బులకు వసూలు చేసుకునే బాపతి తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాళ కేసీఆర్ గారు. ఇట్లా వచ్చిన పైసలతోటి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఎవరైతే ఆయనకు ఆ కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? ఆ రోజు ఇట్లాంటి సంపితం బెదిరితం అంటే బెదిరేటోళ్ళం ఏం కాదు. ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడే మమ్మల్ని నయీం అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం, నువ్వు రేపు ఉండనే ఉండవు అని బెదిరించినాడే. మేము భయపడకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ కాజు కోసం ఉన్న వాళ్ళం, ఏదైతే అదవుతుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం, లేకపోతే ఇట్లా నలిచేస్తాను ఎమ్మెల్యే ఉంటాడనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తానని అంటుండంటే ఎవరు అంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది.